మహర్షుల వారు ఒక అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆయన అంటారు నువ్వు కావు మరి అసలు ఇంద్రియాలన్నీ ఎలా నడుస్తున్నాయండి మనకు ఎలాగైతే ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకోండి దాంట్లో పర్చేస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది దానికి ఒక సూపర్వైజర్ ఉంటారు తర్వాత క్వాలిటీ కంట్రోల్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది దానికొక సూపర్వైజర్ ఉంటాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికొకళ్ళు ఉంటారు తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక హెడ్ ఉంటాడు ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లు ఉంటాయి అలాగని డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది డిస్పాచ్ అంటారా దాన్ని దానికొక హెడ్ ఉంటాడు ఇలా ప్రతిదానికి ఒక హెడ్ ఉంటాడు వాడి యొక్క పర్యవేక్షణలో ఆ విభాగం నడుస్తూ పోతూ ఉంటుంది అలాగని ఇక్కడ కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఏంటి విజువల్ డిపార్ట్మెంట్ హీరింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు అనమాట వీటికి కూడా హెడ్స్ ఉన్నారు మనం కాదు హెడ్స్ వాళ్ళు కనుక ఉన్నారు కనుకనే ఈ డిపార్ట్మెంట్లన్నీ పనిచేస్తున్నాయి మనకు లఘున్యాసం చాలా అద్భుతంగా చెప్తుంది ప్రజననే బ్రహ్మాతిష్టతు పాదయోర్విష్ణుస్తిష్ట హస్తయోర్హరస్తిష్టతు బాహోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శివస్తిష్ట కంఠే వసవస్తిష్టంతు వక్త్రే సరస్వతీతిష్టతు నాసికయర్ వాయుస్తిష్ట నయనయోంద్రాదిత్యౌ తిం లలాటే రుద్రాస్తిష్టంతు మూర్ధియాదిత్యాస్తి శిరసి మహాదేవతిష్ట శిఖాయాం వామదేవస్తిష్ట పృష్ఠే పినాకీ తిష్టూల తిష్ట సర్వతో శివా శశంకర తిష్టేత వాయుస్తిష్ట తో బహర్వతోనిర్జ్వాళ పరివృత సర్వా దేవతా యథాస్థానాన్ని తిష్టంతు మాం రక్షంతు యజమానగం రక్షంతు సర్వాన్ మహాజనాన్ రక్షంతు మంత్రం అంటుంది ఒక్కొక్క అవయవానికి ఆ అవయవాల వెనక ఉండేటువంటి ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు డిపార్ట్మెంట్ హెడ్స్ అనమాట వాళ్ళ వల్ల ఆయా అవయవాలు ఆయా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి చూడండి కళ్ళు బాగా ఉంటుంది ఒక వ్యక్తికి చూడలేడంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్డు రిలీవ్ అయిపోయాడు ఇంకా డిపార్ట్మెంట్ కుంటుపడిపోయింది కళ్ళు బాగానే ఉంటాయి ఏమండి ఎవరు వచ్చారండి అంటుంటారు కనపడదు కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్ రిలీవ్ అయిపోయాడు ఇప్పుడు డిపార్ట్మెంట్ కుంటుపడింది అనుకోండి పెద్ద వ్యవస్థలో ఆ డిపార్ట్మెంట్ ఎందుకు కుంటుపడింది అక్కడ హెడ్ ఉంది వాడికి తల పని చేయకపోవడం వల్ల అయి ఉండాలి వాడు బీహెడ్డెడ్ అయినా అయి ఉండాలి లేదు వాడు లేకుండా అయినా అయి ఉండాలి అప్పుడు కుంటుపడిపోతుంది ఆ విభాగం దాన్ని పర్యవేక్షించేటువంటి దాన్ని నిర్ దాన్ని అడిపేటువంటి దాన్ని సజావుగా దాన్ని అన్నిటినీ చూసుకోగలిగేటువంటి వ్యక్తి అక్కడ లేకపోవడమే ఆ విభాగానికి మచ్చ అలాగనే ఒక అవయవం కనుక ఒక ఇంద్రియం కనుక పనిచేయట్లేదని అంటే గుర్తుపెట్టుకోండి నా చేతులు పనిచేయట్లేదంటే చెయ్యి ఉంటుంది కానీ దీన్ని ఏమంటారు చెయ్యి అనేటువంటిది అవయవం ఇది కానీ దీంట్లో అనేటువంటి శక్తి ఉంటుంది దానికి అధిష్టాన దేవత వాడు పోతే ఈ చెయ్యిలా ఉంటుందంతే ఇంక లేవదు ఇలానే ఉంటుంది ఎవ నాకు దండం పెట్టాలని ఒక పాపం ఆయన తీసుకొచ్చారు ఆయన ఇలా నడుస్తూ వచ్చాడు ఆయనకి ఈ చెయ్యి పనిచేయట్లేదు కుడి చేయి ఎడన్ చేత్తో దీన్ని ఇలా పట్టుకుని నమస్తే స్వామి అన్నాడు ఆయన ఏ ఈ చెయ్యి ఏమైంది చేయి బాగుంది ఎందుకు పని చేయదు హస్తయోర్హరస్తిష్ఠతు బాహోరింద్రస్తిష్ట రెండు భుజాలు పని చేయకుండా పడిపోయి ఉన్నాయి రెండు కాళ్ళు చేయకుండా పడిపోతాయి కళ్ళొక్కొక్కసారి ఒక్కొక్కసారి పనిచేయ అంటే ఆయా అధిష్టాన దేవతలు రిలీవ్ అయిపోయారు నా గొప్ప కాదండి ఇది ఇదన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏదో మన దగ్గర ఉన్న ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు తీసేవరకు ఇచ్చి ఏమండి సన్మాన సభ పెడతారా ఏమిటండి ఇది ఆలోచించండి ఒకసారి నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోకండి విచారణ చేయిస్తున్నాను ఈ విచారణ కనుక మీరు సద్విమర్శ చేసుకుంటూ వెళితే ఈ ఉపదేశ సారంలో ఒక్కొక్క లైను ముప్పై లైన్లండి ఇది ఈ ముప్పయో లైను పూర్తయ్యేటప్పటికీ ఒక స్థితిని ఖచ్చితంగా మహర్షి కలిగిస్తారు అయితే నిర్ద్వంద్వంగా నిష్పక్షపాతంగా మనం ఆ విచారణను సాగించాలి కాబట్టి ఇక్కడ ఏ కర్తృత్వమైతే నాకు లేదో నా అంతట నేనే కర్తగా అనుకుని నేను ఈ కర్మలు చేస్తున్నాను అనుకుని ఆ కర్మలకు నేనే కర్తననుకొని భావిస్తున్నాను అసలు ఆ కర్తృత్వం నీది కాదురా అబ్బాయి ఇన్ని నేను సమకూర్చి పెడితే నాదేని నువ్వు అనుకుంటున్నావు అయితే కర్మలు ఎందుకు చేయాలండి మనం కర్తృత్వము ఆ పరమాత్మ అయినప్పుడు ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నాం ఈ కర్మలు ఎందుకు చేస్తున్నామని అంటే రమణ మహర్షి అంటారు ఒక్కటే కర్మలు చేయడానికి కారణం కర్మలు ఎందుకు చేస్తారు చెప్పండి ఎవరన్నా ఈ కర్మ చేస్తున్నారు ఆ ఉద్యోగం ఈ వ్యాపారం లేకపోతే అది ఇది లేకపోతే అది చేసి రియల్ ఎస్టేట్స్ కొని భూములు కొని లేకపోతే అది కట్టి దమ్మి ఎందుకు చేస్తున్నారు కర్మలు లేకపోతే ఇది తెచ్చుకొని కారు కొనుక్కుని స్కూటర్ కొనుక్కుని టీవీ కొనుక్కుని ఇల్లు కట్టుకుని అది చేసి ఇవి చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లేకపోతే అది చేసి ఎందుకు ఈ కర్మలన్నీ చేస్తున్నారు ఈ కర్మలన్నీ చేయడానికి కారణం ఏంటి చెప్పండి ఇన్ని కర్మలు నేను చేస్తున్నాను కదా ఎందుకు చేస్తున్నాను ఈ కర్మలు ఒకసారి ప్రశ్నించుకోండి ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నాను ఏ ఈ కర్మలన్నీ ఎందుకు చేయాలి ఒక్క ప్రశ్న వేసుకోండి